హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మరియు ఇంపోర్ట్ చేసుకుని మనము ఇండియాలో సేల్ చేసుకోగలుగుతామా అని చా ఒక క్వశ్చన్ వచ్చింది దాని గురించి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లస్ దాంతోపాటు ఇంకా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మరి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏది చేసుకుంటే బాగుంటుంది ఆ డీటెయిల్స్ కూడా నేను వివరంగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే చాలామంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టార్టప్ చేయాలని చూస్తున్నారు అయితే నా దగ్గర కాంటాక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదో చేసుకొని వస్తున్నారు అయితే నేను చెప్పే కొత్త వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే కంపెనీ యొక్క పేరు సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను చాలా వీడియోస్లో ఈ విషయాన్ని చెప్పినాను ఎందుకంటే అందులో ఆ పేరుని బట్టి మీ బిజినెస్ అనేది లోకల్ గ్రో కావడమా ఇంటర్నేషనల్ గ్రో కావడమా మరి డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ బ్రాండింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు జ్యువెలరీ ప్రోడక్ట్స్ చేస్తే దానికి ఒక పేరు డిఫరెంట్ ఉండాలి లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ ఏదైనా కాస్మెటిక్స్ కావచ్చు ఆ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయాలి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన బిజినెస్ పేరు డిఫరెంట్ ఉండాలి ప్లస్ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కామోడిటీస్ కావచ్చు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మీకు పేరు సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఆ పేరు అనేది మీ కంపెనీ పేరు అది ఫ్యూచర్లో హండ్రెడ్ టైమ్స్ గ్రో కావాలి థౌజండ్ టైమ్స్ గ్రో కావాలి వరల్డ్ వైడ్గా గ్రో కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు నన్ను కాంటాక్ట్ చేయండి ప్లస్ దాంతోపాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్ కోర్స్ కావచ్చు లేదంటే కన్సల్టెన్సీ కావచ్చు నేను అందులో మీకు హెల్ప్ చేయబోతున్నాను అది కూడా ఇప్పుడు మీకు హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ కూడా కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ అంటే మీ డోర్ ఇంటి నుంచి ఆ కంట్రీ వరకు లేదంటే ఆ కంట్రీ నుంచి మీ ఇంటి వరకు మొత్తం సెటప్ చేయడం జరుగుతుంది కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ప్రశ్న మీద వస్తాము ఇప్పుడు ఏంటంటే కొంతమంది అడిగినారంటే ఇప్పుడు సార్ మేము ఇంపోర్ట్ చేసుకుంటాము ఇంపోర్ట్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకోగలుగుతామని అడుగుతారు అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం కస్టమ్ డ్యూటీ అనేది పే చేస్తాం కస్టమ్ డ్యూటీస్ ఒకసారి పే చేసేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఇంకా ఫారిన్ ప్రోడక్ట్గా ఉండదు ఆ ప్రోడక్ట్ ఇండియాగా మారిపోతుంది ఇండియన్ ప్రోడక్ట్గా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ అయినా మనము ట్యాక్స్ పే చేస్తాము అలాగే ఫారిన్ నుంచి వచ్చే ప్రోడక్ట్ మీద కూడా మనం ట్యాక్స్ పే చేస్తాం ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అయితే ఇండియాలో ప్రోడక్ట్ తయారు చేసినారు అయితే దానికి ట్యాక్స్ పే చేస్తున్నారు అయితే గవర్నమెంట్ ఇండియాలో మీరు సేల్ చేసుకోవచ్చు అలాగే ఫారెన్ ప్రోడక్ట్ ఇండియాలో వస్తుంది ట్యాక్స్ పే చేస్తారు ఎందుకు పే చేస్తున్నారు లీగల్ కావడానికి మీరు తయారు చేసే ప్రోడక్ట్ కావచ్చు లేదంటే ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కావచ్చు లీగల్ కావడానికి అది మనం ట్యాక్స్ పే చేస్తాము ఇందులో కస్టమ్స్ ట్యాక్స్ అన్నట్టు డ్యూటీస్ అన్నట్టు చెప్తాము అయితే ఇది చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఇండియన్ మార్కెట్లో మనం అమ్మగలుగుతాము ప్లస్ దాని తర్వాత కూడా మనము జిఎస్టీ అనేది యాడ్ చేస్తాము ఇప్పుడు లోకల్ మార్కెట్లో అమ్మేటప్పుడు జిఎస్టీ యాడ్ చేస్తాము ఆ జీఎస్టీ కస్టమర్స్ నుంచి తీసుకుంటారు కాబట్టి ఆ జిఎస్టీ కూడా రొటేషన్ పద్ధతిలో అది కంప్లీట్గా మన మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఉంటుంది అయితే ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇంకో ప్రశ్న ఏముంటుందంటే ఇప్పుడు సార్ మనము ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది ఇండియాకి మరి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు లాస్ వస్తుందని అలా చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆ ప్రా అది కూడా కరెక్టే కానీ ఇక్కడ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి అది తెలిసి ఉంటుంది ఏంటంటే ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టాలి ఎంత ఫ్రీ ఫ్రీడమ్ ఇవ్వాలి ఇప్పుడు ఒక క్వాంటిటీ అన్నట్టు ఇండియాలో తగ్గిపోయింది అనుకోండి ఇక్కడ అవసరం ఉంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది రిస్ట్రిక్షన్స్ని తగ్గిస్తుంది తగ్గించి ఇంత పీరియడ్ ఆఫ్ టైం సెప్టెంబర్ వరకు డిసెంబర్ వరకు అలా అలా టైం పెడతారు టైం లిమిట్లో మీరు ఇంపోర్ట్ చేసుకోండి మరి ట్యాక్సెస్ కూడా దాన్ని తగ్గట్టుగా వాళ్ళు పెట్టారు ఇండియన్ గవర్నమెంట్ అలా మొత్తం లెజిస్ట్రేషన్లో పెట్టేస్తుంది ఎంత పెంచాలి ఎంత తగ్గాలి దాని ప్రకారం వాళ్ళు మొత్తం సెటిల్మెంట్ అది చేసుకుంటారు అందులో మనకు పడే అవసరం లేదు ఆ టెన్షన్లో మనం ఏంటంటే చూడాలి ఆ రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉంటే అది మనం తెప్పించలేము అది రిస్ట్రిక్టెడ్ కేటగిరీలు లేదు లేదంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి లేదంటే ట్యాక్స్ ఎక్కువ ఉంది ట్యాక్స్ తక్కువ ఉంది దాన్ని బేస్ చేసుకొని మనము ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అయితే ఇండియన్ గవర్నమెంటే మనకి ఆ సౌకర్యం ఇస్తు ఇస్తున్నప్పుడు మనం ఆ పాయింట్లో పడే అవకా అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసే బెనిఫిట్ అనేది జరుగుతుంది కాబట్టి నా కోర్సెస్ మీరు చూడండి నేను ఒక ఏజెంట్ లాగా వర్క్ చేయడం లేదు నేను ఒక కన్సల్టెంట్ లాగా మీకు హెల్ప్ చేయడానికి వర్క్ చేస్తున్నాను చాలామంది నా దగ్గర వచ్చేసి సార్ మీ దగ్గర తెప్పించేయండి మీ అకౌంట్ తెప్పించేయండి లేదంటే ఎవరు మీకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ అకౌంట్లో తెప్పియండి అని చెప్తుంటారు అయితే నేను వాళ్ళకి మ్యాక్సిమంగా ఏం చెప్తానంటే మీ కంపెనీ రెడీ చేసుకోండి మీ కంపెనీ రెడీ చేసుకోండి మీ బిజినెస్ మోడల్ రెడీ చేసుకోండి అది కరెక్ట్ ప్రొసీజర్లో రెడీ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనము చాలా తక్కువ మొత్తాన్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ఫైవ్ టెన్ పర్సెంట్లో మనం చేస్తున్నాం కానీ వేరే కంట్రీస్ చాలా హై రేంజ్లో ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తున్నారు చైనాకే చూడండి చైనా నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాము ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం గుడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ ఎక్స్పోర్ట్ మనము చేయడం లేదు అది ఎందుకు చేయడం లేదంటే చేస్తున్నారు నార్త్ ఇండియా కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు కానీ సౌత్ ఇండియా వాళ్ళకి అంత నాలెడ్జ్ అనేది చాలామందికి ఇప్పుడు ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత పర్ఫెక్షన్ లేదంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ తక్కువ ఉండడం వల్లనో ఏదో కారణంగా ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేయడం లేదు చాలామంది నేను ఫార్మర్ కదా సార్ నేను చేయగలుగుతాను అనే డౌట్ అనేది ఉంటుంది ఇంతకుముందు అనేది ఏజెంట్స్ వల్ల చేసుకో చేసేది ఏంటంటే అప్పుడు ఆన్లైన్ సౌకర్యం లేకుండే ఇప్పుడు కానీ ఆన్లైన్ సౌకర్యం ఉంది మీరు కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ టైమ్స్ హెల్ప్ తీసుకొని మీ కంపెనీలోనే మీరు బిజినెస్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మీకు రూట్ తెలిసిపోతుంది మీరు బెనిఫిట్ పొందగలుగుతారు అంటే రెడీ కావాలి బిజినెస్కి రెడీ కావాలి మీరు రెడీ అయిన తర్వాత మంచి కంపెనీ ఫార్మేషన్ చేసుకొని మంచి 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 బయర్స్ డేటా కలెక్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఇంకో క్వశ్చన్ ఏముంటుందంటే చాలామందికి సార్ నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్సే ఉన్నాయి త్రీ ల్యాక్స్ ఉన్నాయి టెన్ ల్యాక్సే ఉన్నాయి మనం బిజినెస్ ఎలా చేయాలి సార్ మనకి అంత ఎక్కువ అమౌంట్ లేదు కదా అని చాలామంది చెప్తుంటారు ఇప్పుడు అడ్వాన్సెస్ కూడా ఇస్తారు చాలామంది అడ్వాన్సెస్ కూడా ఇస్తారు అక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకొని కూడా బిజినెస్ చేసుకోగలుగుతాము కానీ కొద్దిగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే స్టార్టింగ్లో కొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఏదో ఒకటి రకంగా మీరు అడ్వాన్సెస్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అనేది గ్రో అవుతుంది దానికోసం నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు మీ కంపెనీ ఫార్మేషన్ చేసిన తర్వాత మీ దగ్గర బయ్యర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెసేజ్ చేయడము ఇమెయిల్ చేయడము అది నేను కూడా అందులో కూడా మీకు హెల్ప్ చేస్తాను వాళ్ళ నుంచి కొద్దిగా అడ్వాన్సెస్ వచ్చేటట్టు హెల్ప్ చేస్తాను కాబట్టి మీ బిజినెస్ గ్రో గ్రో ఈజీగా అవుతుంది మీరు వేరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తీసుకొని కూడా మీరు అమ్ముకోవచ్చు ఎలా కూడా చేసుకొని యాజ్ ఎ మీడియేటర్గా మీరు బిజినెస్ చేసుకొని మీ బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎన్నో ఎక్కువ కావాలంటే చాలామంది స్టార్ట్ చేయాలి ఏదో రకంగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే వన్ ఇయర్లో టూ ఇయర్స్లో మీరు ఒక స్టేజ్కి అనేది వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే ఆ టర్మినాలజీ తెలుస్తూ ఉంటుంది మీకు స్టెప్ బై స్టెప్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఐడియాస్ అనేవి వస్తుంటాయి అసలే స్టార్ట్ చేయరు చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు అలాంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు కాబట్టి కొద్దిగా ఏది లాస్ అయినా పర్వాలేదు స్టార్టింగ్లో కొద్దిగా లాస్ అయినా పర్వాలేదు అన్నట్టు భావం లాస్ కాదు కానీ నేను చెప్తున్నాను ఆ భావనతో ఓకే నేను వన్ టైం పడతాను సెకండ్ టైం కూడా పడతాను త్రీ ఫోర్ టైమ్స్ నేను పడతాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కానీ ఒకరోజు నేను సక్సెస్ అవుతాను అని ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫార్మర్ ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్తో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మనకి ఎక్స్పోర్ట్ చేయాలని మరియు మీ ఐడిలో చేయాలి మీ బెనిఫిట్ చూసుకోవాలి ఎక్కువ శాతం మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలి మరి దానికోసం కరెక్ట్ ప్రొసీజర్ సెటప్ అంటే కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కలుస్తాను మీట్ అవుతాను మాట్లాడతాను మరియు మీకు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయినా కానీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కానీ వచ్చేటప్పుడు కొద్దిగా మైండ్ సెట్ పెట్టుకోండి ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు సర్టిఫికేషన్ ఛార్జెస్ అవి ఉంటాయి మరియు ఇంకా డేటా సేకరించాలి ఇలాంటి కొన్ని ఛార్జెస్ అనేవి ఉంటాయి కొద్దిగా వన్ టైమ్ టూ టైమ్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి దాని తర్వాత అలా అంతా మాత్రాన ఛార్జెస్ అనేవి ఇవి ఉండవు నెక్స్ట్ బైయర్స్ వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళతోని మాట్లాడేసి ప్రోడక్ట్ పంపించడము డిస్కషన్ చేయడం అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మీరు ఈజీగా చేయగలుగుతారు అయితే థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సార్ ఓకే రెడీ ఉన్నాము బిజినెస్ చేయడానికైతే రెడీ ఉన్నాము అయితే ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఏ ప్రోడక్ట్స్ చేస్తే బాగుంటుందని అడుగుతుంటారు ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ వచ్చే ప్రోడక్ట్స్ చూసినట్టయితే మనము కాపర్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ ఉంది కాపర్ చాలామంది ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ చేసుకుంటుంటారు అది కిచెన్ యూటెన్సిల్స్లో కావచ్చు లేదంటే ఇంకా జ్యువెలరీలో కూడా యూజ్ అవుతుంది ఇలా చాలా రకరకాలుగా కాపర్ అనేది చాలామంది చాలా ఐటమ్స్లో యూజ్ అవుతుంది అందులో ప్రాఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి చాలామంది కొద్దిగా ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తుంటారు అది కూడా మంచి సబ్జెక్టే దాంతోపాటు ఇమిటేషన్ జ్యువెలరీ అంటే నార్మల్ జ్యువెలరీ ఉంటుంది కదా వన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లాగా లేదంటే వితౌట్ గోల్డ్ అయినా కానీ నార్మల్ డిజైన్ జ్యువెలరీస్ కూడా ఆర్డర్ చేసుకుంటుంటారు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అది లేడీస్ అయితే చేస్తారు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి ఏదైనా ఏ ప్రోడక్ట్ నచ్చితే అది మీరు చేసుకోగలుగుతారు కానీ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మీరు ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఏది డిమాండ్ ఉంది ఇప్పుడు కొంతమంది అమెజాన్లో పెడతారు ఇంపోర్ట్ చేసుకొని అమెజాన్లో పెట్టేసి అమ్మాలని చూస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు రిసెర్చ్ చేయాలి ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే రీసెర్చ్ అనేది చేయాల్సిందే రీసెర్చ్ చేసి మంచి ప్రోడక్ట్స్ మీరు కొన్నట్టయితే మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అనేది ఉంటుంది కానీ దానికి కన్సల్టెన్సీ అనేది డిఫరెంట్ ఉంటుంది అది మీకు రిసెర్చ్ అనేది చాలా చేసి ఇవ్వాలి దానికి డిఫరెంట్ ఉంటుంది దాని గురించి డిఫరెంట్గా మనం మాట్లాడుకోవచ్చు మంచి ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఎలా చేయాలి అది కూడా చేసుకోగలుగుతాం అయితే నేను ఓవరాల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ వచ్చిన డౌట్స్ వచ్చినా కానీ క్లియర్గా అడగండి కలవండి కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే రియల్ బిజినెస్ చేయాలని వస్తున్నారైతే రండి జస్ట్ ఏదో నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు నేను నన్ను యూట్యూబ్ యూట్యూబర్గా భావించినట్టయితే మీరు రాకండి ఇప్పుడు చాలామంది నాకు ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే సార్ ఫీజెస్ ఉన్నాయా కదా ఫ్రీగా ఎందుకు ఇవ్వరంటే అన్నీ ఫ్రీ ఇవ్వలేము ఎందుకంటే ఇది కంప్లీట్న యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా పే ట్రైనింగ్స్ మాత్రమే మరియు పేమెంట్ కన్సల్టెన్సీ మా పేమెంట్ చేసి సర్వీసెస్ తీసుకోవడం మాత్రమే కానీ ఫ్రీగా నేను సర్టిఫికేషన్ చేయలేను కదా సర్టిఫికేషన్ కావచ్చు లేదంటే సర్వీసెస్ అక్కడ ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామంది ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళతోని కూడా రీసెర్చ్ చేపించడము అలాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మనం చేసేది రియల్ బిజినెస్ లాంగ్ టర్మ్ బిజినెస్ సక్సెస్ గురించి మనం చేస్తున్నాం ఏదో టిక్ టాక్ వీడియోస్ లాగా మనం ఇక్కడ తయారు చేయడం లేదు రియల్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఫ్యూచర్లో సక్సెస్ రావాలని ఈ కన్సల్టెన్సీ నేను రన్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది జస్ట్ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి ఫస్ట్ పేరు సెలెక్షన్ గురించి నన్ను కాంటాక్ట్ చేయండి మరియు దాని గురించి డిస్కషన్ చేసిన తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఏది ప్రోడక్ట్ చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి అదంతా డిస్కషన్ చేసిన తర్వాత మీ బిజినెస్ ఇట్ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లో మనము మన తెలుగు వాళ్ళము హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఇండియాలో సక్సెస్ అవుతామని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మనము ప్రామిస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సక్సెస్ వస్తుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ